కాకరకాయ శనగపప్పు ఫ్రై. శనగపప్పుని మనము మెత్తగా ఉడకబెట్టుకోకుండా మనము పప్పు పప్పు లాగానే మనము ఒక 2-2 విజిల్స్కి మనము తీసేసేయాలి. తర్వాత మనం కాకరకాయని పొడుగ్గా కోసుకొని దాన్ని కూడా ఒక 2 విజిల్స్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాని రెండింటిని ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మనము ఆ శనగపప్పుని ఫస్ట్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక ఆ ఉడికించిన కాకరకాయని మనము దాంట్లో వేసుకోవాలి. అయితే దీంట్లో తగినంతగా మనం ఉప్పు వేసుకోవాలి. ఇంకా అది ఉడికాక మనం తీసేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్గా ఎవరైనా చేసుకునే విధంగా ఉంది. చాలా సింపుల్గా ఉంది కదా కాకరకాయ. కాకరకాయ ఉడికించి ఫ్రై. ఫస్ట్ మీ బాయిల్ కాకరకాయ, మీ బాయిల్ వేసిన శనగపప్పు రెండు కలుపుకొని చేస్తాం. కాకరకాయ ప్లస్ శనగపప్పు. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము. ఆవాలు, ఇంగువ, సాల్ట్, ఎండుమిర్చి, ఇది మెత్తగా కాకుండా కొంచెం పప్పు పప్పులాగా ఉడికించుకోవాలి. పోపులో వేసేయాలి. కుక్కర్లో ఉడకబెట్టాను ఇది కాకరకాయని. 2 విజిల్స్ ఉడికించిన కాకరకాయ వేసేయాలి. ఒకసారి మళ్ళీ మనము కలుపుతున్నాము. జస్ట్ సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చేసుకొని